వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచులు ఎంతో రుచికరమైన చామదుంపలు కోడిగుడ్డు పులుసు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అరకిలో చామదుంపలు అలాగే కొన్ని కోడిగుడ్లను బాగా వాష్ చేసుకొని ఇవి మునిగేంత వరకు వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో 15 లేదా 20 నిమిషముల వరకు ఉడికించుకోవాలి. ఇవి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. చామదుంపలను చాకుతో కానీ లేదా ఫోర్క్తో కానీ ఇలా గుచ్చి చూసినట్లయితే ఉడికిందో లేదో తెలుస్తుంది. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో చల్లటి వాటర్ని వేసుకొని చామదుంపలను తొక్కువలుసుకొని పెట్టుకోవాలి. ఇలా అన్ని చామదుంపలను వలుసుకొని పెట్టుకోండి. అలాగే ఉడికించుకున్నటువంటి కోడిగుడ్లను కూడా తొక్కు తీసుకొని పెట్టుకోవాలి. తరువాత చామదుంపలు కొంచెం పెద్దగా అనిపించినట్లయితే ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇలా అన్నీ తయారు చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ పోపు దినుసులు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కలిపి 1 టీ స్పూన్ వేసుకోండి. తర్వాత తుంచుకున్న ఎండుమిరపకాయ 1 వేసి లో ఫ్లేమ్లో ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. తర్వాత 1/4 టీ స్పూన్ ఇంగువ, శనగ తిరిగి పెట్టుకున్న ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 2, కరివేపాకు కొద్దిగా వేసుకొని లో ఫ్లేమ్లో ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత శనగ తిరిగి పెట్టుకున్న టమాటో 1 వేసుకొని ఇవి మగ్గేంత వరకు లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోండి. ఇలా మగ్గిన తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు, తగినంత కడులుపు వేస్తున్నాను, మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చు. తర్వాత 1.5 లేదా 2 టీ స్పూన్ల వరకు కారం వేసుకొని అంతా బాగా కలుపుకోండి. ఇక్కడ నేను ఇంట్లో తయారు చేసినటువంటి మసాలా కారం వేసాను. ఇంకా ఇందులో ధనియాల పొడి కానీ జీలకర్ర పొడి కానీ వేసుకునే అవసరం లేదు. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ముందుగా నానబెట్టుకుని పెట్టుకున్నటువంటి చింతపండు, కొంచెం చిన్న సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండును నానబెట్టుకొని ఇలా జ్యూస్ తీసుకుని వేసుకోవాలి. తర్వాత ఇందులో 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోండి. హై ఫ్లేమ్లో బాయిల్ చేసుకున్న తర్వాత ఉడికించి తొక్కు తీసి పెట్టుకున్నటువంటి చామదుంపలు, కోడిగుడ్లను వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని 10 నిమిషముల పాటు ఉడికించుకోవాలి. వీటిని మధ్యలో ఒకసారి కలుపుకుంటూ 10 నిమిషముల పాటు ఉడికించుకోండి. ఇలా కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరను వేసుకొని మూత పెట్టుకొని 2 నిమిషముల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. 2 నిమిషముల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇలా కొంచెం పులుసుగా ఉండే విధముగానే తయారు చేసుకోండి. చల్లారేసరికి చిక్కబడుతుంది. చూస్తున్నారు కదా ఎంతో రుచికరమైన చామదుంపలు కోడిగుడ్డు పులుసు రెడీ అయ్యింది. దీనిని రైస్తో కానీ రొట్టెతో కానీ తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.